Hello friends, welcome back to my channel. This is Sauvinya. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను. యాజ్ యూజువల్ నేను మార్నింగ్ 4 o'clock లేవడం అయిపోయింది. ప్రణవ్ అవనియ అక్కడ వర్క్లో దింపడం అయిపోయింది, ఇంటికి రావడం అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ స్నానం చేసి పూజ కూడా చేసుకోవడం అయిపోయింది. తర్వాత ఈరోజు నేను గార్డెన్లో చిన్న పంచాదాన్ని బయటకు వచ్చానండి పొద్దున్న పొద్దున్నే. యాక్చువల్గా ఈ రోజెస్కి ఈ పాత పువ్వులు అనమాట, లాస్ట్ ఇయర్ పువ్వులు అలా ఎండిపోయి ఉండిపోయాయి అనమాట. అవి నేనేమి విరవలేదు, అవి విరిస్తే కానీ ఇప్పుడు మంచిగా పువ్వులు రావండి, అందుకని నేను ఒక్కొక్కటి విరుస్తున్నాను అనమాట. ప్రణబాబు లేకుండా విరవాలండోయ్? అదేంటి ప్రణబాబు లేకుండా విరవడం అనుకుంటున్నారా? మరి మా అబ్బాయికి నా మీద ప్రేమ ఎక్కువ కదా, అస్సలు ముళ్ళున్న చెట్ల దగ్గరికి కానీ వేడి వేడి నూనె ఫ్రై చేసే దగ్గరికి కానీ ఏదైనా మంటలు అవి ఉన్న దగ్గరికి కానీ మా అబ్బాయి అస్సలను పోనివ్వడండి. వాడు ఉంటే మమ్మీ 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 అంటూనే ఉంటాడు. నిన్న నేను క్లీన్ చేద్దాం అనుకున్నాను ఈ చెట్టుని, మా వాడు అసలు చెయ్యిలా వేసానో లేదో, మమ్మీ నీ గుచ్చిపోతుంది నేను హెల్ప్ చేస్తాలే రేపు నువ్వేం చేయకు అని లోపలికి తీసుకెళ్ళిపోయాడండి. పాపం వాడు బిజీగా ఉంటున్నాడు కదా, ఇంకా వాడి చేత ఏం చేయిస్తాను ఇలాంటి పనులన్నీ కూడా, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వర్క్ చదువు వీటితోనే సరిపోతుంది. ఈవెన్ అవే కూడా అదే పరిస్థితి అనుకోండి. ఇప్పుడు ప్రణబాబు ఏమో 2 jobs అయిపోయాయి కదా, ఫస్ట్ జాబు ఎప్పుడో మానేస్తాడు తొందరలోనే, ఈలోపుగా మరి 2 jobs మేనేజ్ చేయాలి కదండి, అంత కష్టపడుతుంటే పిల్లలకి పని ఏం చెప్తాము. అందుకని నేనేం చేశానంటే వార్డు లేకుండా చూసి నేనే క్లీన్ చేసేస్తున్నానండి ఆ రోజెస్ అన్నీ. చూశారు కదా ఎండిపోయి ఎలా ఉన్నాయో అవి. ప్రణబాబు నా మీద చూపించే ఎఫెక్షన్ చూస్తుంటే మా నాన్నే బాగా గుర్తొస్తారండి నాకు. మా నాన్న కూడా అంతేనండి, అస్సలు కిచెన్లోకి పోనిచ్చేవారు కాదు, ఫ్రై చేస్తున్న ఆయిల్ తోటి లేదంటే కరెంటు స్విచ్ కూడా ఏనిచ్చేవారు కాదండి, అంత జాగ్రత్తగా చూసుకునేవారు, అసలు ఒప్పుకునేవారు కాదనమాట, వద్దు ముట్టుకోవద్దు మమ్మల్ని చాలా కేర్గా చెప్పేవారు అనమాట. ఈ ప్రతిదీ కూడా సేమ్ అదే గుర్తొస్తుందండి, అదే వచ్చింది అనుకుంటా మా అబ్బాయికి. సో మా అబ్బాయి సేమ్ మా నాన్న ఎలా చూస్తారో అలాగే చూసుకుంటాడు నన్ను. చాలా పని చేసేసాను కదా మరి గార్డెన్లో, మరి ఫుడ్ కావాలి కదండి బ్రేక్ఫాస్ట్. అందుకని ఆ పని అయిపోగానే ఇంట్లోకి వచ్చేసి ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే దోశలు వేసుకున్నానండి. ఇవి సగ్గుబియ్యం దోశలు అనమాట. ఇదేమో నేను చట్నీ చేయలేదండి, ఈవేళ కొంచెం బద్దగించాను. సో ఇదేంటంటే మాగాయ పెరుగు పచ్చడి, మాగాయని పెరుగులో కలిపేశానండి. యాక్చువల్గా దీంట్లో కొంచెం కొత్తిమీరి, 2 పచ్చిమిర్చి, కొంచెం పోపు, ఏ పోపు అయినా పర్వాలేదండి, అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవన్నీ వేసి, ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ పోపు పెట్టుకుని వేసుకుంటే, తర్వాత కొంచెం ఒక చిన్న 1/2 onion చెక్క వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నాకు కుదరలేదు కానీ నెక్స్ట్ టైం తప్పకుండా నేను అది ఎలా చేయాలి అనేది చేసి వీడియో పెడతానండి. చాలామందికి తెలియకపోవచ్చు మాగాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలనేది, తప్పకుండా చేసి వీడియో అయితే పెడతాను. ఏంటి బయటికి బయలుదేరిపోయానని చూస్తున్నారా? ఈ టిఫిన్ సెక్షన్ అన్నీ అయ్యేటప్పటికి 10 అయిందండి. వెంకటకి కూడా పెట్టేశాను, నేను కూడా తిన్నాను. తిన్న తర్వాత ప్రణబాబుని పికప్ చేసుకోవాలి కదా యాజ్ యూజువల్, సో వాడిని పికప్ చేసుకోవడం కోసం అని బయలుదేరుతున్నాను. నిన్న వీడియో మీరు చూసుంటుంటే మేము చేసిన సిల్లీ థింగ్ మీకు గుర్తు తెలిసే ఉండుంటుంది. సీరియస్గా ఇలాగే వెళ్ళిపోయామండి వాల్మార్ట్కి రెడీ అయిపోయి. నేను ఇలాగే వీడియో తీసుకుంటూ వాల్మార్ట్కి వెళ్తున్నా అని మీకు కూడా చెప్పేశా కదా. చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఎలాగ తెలిసింది పర్సు లేదని, ఏంటి జూమ్ చేసి చూపిస్తున్నాను కార్లు అనుకుంటున్నారా? ఎవరో కొత్తగా ఇల్లు కొన్నారండి, మూవ్ అయ్యారు ఇంట్లోకి, నెమ్మదిగా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి మళ్ళీ వాళ్ళతో కూడా, కొత్త వాళ్ళు అనమాట కంప్లీట్గా. ఏదో ఒకసారి హలో అంటే హలో అన్నాము, మొన్న మొక్కలు అవి వేస్తున్నారు వాళ్ళు నేను చూశాను వాకింగ్కి వెళ్తుంటే, హాయ్ అన్నాను వాళ్ళు కూడా హాయ్ అన్నారు, అంతకన్నా ఏం మాట్లాడలేదు కొత్త కదా. సో కొన్ని రోజులు పోతే మళ్ళీ వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి చక్కగా 2 dogs ఉన్నాయి, భలే బాగుంది, అంత అట్మాస్ఫియర్ బాగుందండి వాళ్ళది. సో నాకు కూడా నచ్చారు వాళ్ళు. మా ఇంటి ఎదురుగుండా ఒకళ్ళు వచ్చారండి కొత్తగా, మొన్ననే ఒక ఇల్లు సేల్ అయింది, తర్వాత మళ్ళీ వీళ్ళు ఒకళ్ళు వచ్చారు. సో 2 కొత్త neighbors వచ్చారండి మా ఇంటికి, మా ఇంటి ఎదురుగుండానే. సో కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటే మనకి ఫ్రెండ్షిప్కి పెరుగుతూ ఉంటే బాగుంటుంది కదా సరదాగా. అంటే మేము ఎప్పుడు ఒకళ్ళింట్లోకి ఒకళ్ళు వెళ్ళము, కానీ బయటకు అనిపించినప్పుడు నించుని కొంచెం సేపు మాట్లాడుకుంటాము, ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, జాబ్ అది ఎలా ఉంది, ఏంటి థింగ్స్ ఏంటి, మీ పిల్లలు ఎంతమంది, లేదంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలా ఏదో సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుంటాం అన్నమాట. లేదా మీ డాగ్స్ ఏం చేస్తున్నాయి, అవి మమ్మల్ని చూసి అసమానం అరుస్తుంటాయి, అలాగా ఇలాగా ఏవో సరదాగా కబుర్లు ఉంటాయి కదా, అవన్నీ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. దాని తర్వాత కట్ చేస్తే నేను ప్రణబాబుని పికప్ చేసుకోవడానికి వచ్చేసానండి. నేను లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పారండి ఈ బిల్డింగ్ కనపడుతుంది చూసారా, ఇది 100 years కింద బిల్డింగ్ అనమాట, లైబ్రరీ ప్లమ్ లైబ్రరీ అంటారు.
ఇది షెల్టర్ అనే ఊర్లో ఉందన్నమాట. చాలా బాగుంటుందండి, లోపల కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు లోపలికి అలౌ చేయట్లేదు కదా, లేదంటే నేను ఖచ్చితంగా వీడియో తీసి పెట్టుండేదాన్ని. అలౌ చేసిన తర్వాత తప్పకుండా ఒకరోజు వీడియో తీసి పెడతాను. ప్రణబాబు షాప్కి వచ్చామండి. ఇదే ప్రణబాబు వర్క్ చేసే షాపు. రోజు సీన్ ఇదే కదండి, వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తాను. తర్వాత మా అబ్బాయి వచ్చేలోపు నేనేం చేస్తానంటే, జనరల్గా వాడు వచ్చేదాకా నేను కారులో సీట్లోనే కూర్చుంటానమాట. వాడు వచ్చిన తర్వాత నేను డ్రైవ్ చేస్తాను అన్న తర్వాత దిగుతాను. ఇంకా నాకు ఈవేళ ఏమనిపించిందంటే, వాడు అలాగూ వస్తాడు నేనే డ్రైవ్ చేస్తాను అంటాడు, ఇంకెందుకు నేను ఎక్కడ కూర్చోటం అని చెప్పి లేచేసాను అనమాట. లేచేసి వెళ్ళి ఆ పక్క సీట్లో కూర్చున్నాను. ఈవేళ టిఫిన్ చాలా బాగా కుదిరిందండి, వెంకటికి కూడా చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత మాగాయ పెరుగు పచ్చడి చేసుకున్నామేమో, పాత రోజులన్నీ గుర్తొచ్చేసాయి అనమాట. పొద్దున్నంతా ఒక 10 నిమిషాలు వాటి గురించే మాట్లాడుకున్నాం మేము. మా మామ ఇలా చేసేది, అలాగ ఇలాగ యువత అని చెప్పారు. అలాగే నాకు కూడా మా మామగారు చేసినవి అవన్నీ గుర్తొచ్చాయండి. ఆ పెరుగు పచ్చడి వల్ల మేము 10 నిమిషాలు మాట్లాడుకున్నామంటే మీరు నమ్మరు, 10 నిమిషాల పైనే మాట్లాడుకున్నాం అనమాట. అంతటిలోకి ప్రణబాబు వచ్చాడండి. వచ్చి శాండ్విచ్ తెచ్చుకున్నాడండి షాప్ నుంచి, తెచ్చుకొని నాకు ఇచ్చాడనమాట. మరి ఇద్దరం తిందాం మమ్మీ అని చెప్పి అన్నాడు. సరేరా అని చెప్పాను. ఆకలిస్తుందా అని అడిగాడు. ఆ లైట్ నేను ఇప్పుడే కదా తినేసి వచ్చాను, ఇప్పుడు నాకేం వద్దురా అన్నాను. అంటే మా వాడు సరే అయితే కొంచెం సేపు గ్యాప్ ఇచ్చి తిందాంలే, వాల్మార్ట్కి వెళ్ళిన తర్వాత వాల్మార్ట్కి వెళ్దాం ఈవేళ, నిన్న మరి మిస్ అయ్యాం కదా. మావాడు ఏదో బ్రష్ కొనుక్కుందాం అనుకున్నాడండి, ఎలక్ట్రిక్ బ్రష్. అదేమో నిన్న పర్స్ పట్టుకెళ్ళలేదు కదా, మర్చిపోయాము. సో షాప్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసామంటే నిజంగా నవ్వుకోలేకపోయామండి మేము. ఈరోజు అడిగాను అనమాట, ఒరే పర్స్ తెచ్చుకున్నావు కదా నువ్వు అని. తెచ్చుకున్నాను అన్నాడు. ఓకే అయితే అనుకున్నాను. తర్వాత వాల్మార్ట్ పార్కింగ్లో అనమాట అండి ఇది, వాల్మార్ట్కి వెళ్ళిపోయాం. అక్కడ పార్కింగ్లో ఉండి కొంచెం షేర్ చేసుకున్నాను నాతోటి, ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ తినేసాం. సరే నేను కొంచెం సేవ్ చేసుకుంటాను రా అన్నాను. ఓకే నీ ఇష్టం అన్నాడు. నేను ఇప్పుడే కదా బ్రేక్ఫాస్ట్ చేస్తాను, తినలేకపోతున్నాను, నేను కొంచెం సేవ్ చేసుకుని మళ్ళీ కొంచెంసేపు అయితే తింటాను అన్నాను. ప్రాణమేమో ఓకే అన్నాడు. చూసారు కదా, మా వీడియో చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది, అసలు మేము మాట్లాడడం ఆపుతున్నాము. అస్సలు ఆపమండి, వాడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు నాతోటి, నేను కంటిన్యూస్గా వాడితో మాట్లాడుతూనే ఉంటాను. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాం ఇద్దరం కూడా, అస్సలు ఆగమన్నమాట. మా ఇద్దరికి ఏ ఒక టాపిక్ నడుస్తుంటాయండి, వాడు స్కూల్ గురించి, వాళ్ళ ఫ్రెండ్స్ గురించి, వర్క్లో ఏం జరిగింది, కంప్లీట్గా ప్రతి చిన్న విషయం నాతో షేర్ చేసుకుంటాడండి. మమ్మీ డాడీకి చెప్పకు, చెల్లికి చెప్పకు, నవ్వుతారేమో, అది ఇది విషయం అని చెప్పి నాకు అన్నీ చెప్పేస్తాడండి కంప్లీట్గా. ఈ విషయంలో నేను మాత్రం చాలా లక్కీ అనమాట, పిల్లాడు నాతో చాలా క్లోజ్గా ఉంటాడు. నవ్వే కూడా చెప్తుంది కానీ కొన్ని కొన్ని చెప్పదు, అండ్ ప్రణవ్ అలా కాదు, కంప్లీట్గా మొత్తం అంతా చెప్పేస్తూ ఉంటాడు నాతోటి ఇది ఇది విషయం అని. ఆఖరికి సబ్జెక్ట్ గురించి కూడా చెప్తాడండి, నాకు అవి అర్థం కాదు కూడా, స్టిల్ పక్కన కూర్చోబెట్టుకుని మమ్మీ ఇది తీసుకున్నాను, ఇది ఇలా జరిగింది, ఈ ప్రాజెక్ట్ ఇలా చేయాలి, అలాగా ఇలాగా ఏవో చెప్తుంటేనా, అలాగా ఓకే అమ్మా అలా చేయమ్మా ఇలా చేయమ్మా ఓకే ఓకే అంటుంటాను. నన్ను నేర్పిస్తూ ఉంటారన్నమాట వెంకట్, తనకి ఏం తెలుస్తుందిరా, తనకి ఏం అర్థమవుతుందని ఓ చెప్తున్నావు అని. అయినా సరే మా ప్రణవకి నాతో చెప్తే కానీ మనశ్శాంతి ఉండదు అనమాట. ఫైనల్గా మేము వాల్మార్ట్లో బ్రష్ సెక్షన్కి వచ్చామండి. ఇది సింగిల్ బ్రష్లు కూడా ఉన్నాయి, లేదా డబుల్ బ్రష్లు కూడా ఉన్నాయి. సింగిల్ అయితే కనుక $53 పడుతుందండి ట్యాక్స్తో కలిపి, డబుల్ అయితే కనుక డ్యూయల్ బ్రష్లు అయితే కనుక $90 అవుతున్నట్టుంది. అంటే మీకు విడిగా కొంటే కొంచెం ఎక్కువ అవుతుంది, సింగిల్గా కొంటే కనుక కొంచెం ఎక్కువ అవుతుంది, అంటే అబౌట్ $7-$8 వరకు ఎక్కువ అవుతుంది అన్నమాట. సరే మేము అనుకున్నాము నవ్యకు కూడా కావాలేమో అడుగుదాము, ఇద్దరు రెండు తీసుకుందాం అనుకున్నాము ముందు, కానీ ఇంకోటి నోటీస్ చేసామండి. డ్యూయల్ తీసుకున్నాం అనుకోండి, వాడు ఏం చేస్తున్నాడంటే రెండు బ్రష్లకి కలిపి ఒకటే ఛార్జర్ లాగా ఇస్తాడనమాట, పక్క పక్కన ఉంటాయి, ఒకటే బేస్ ఉంటుంది. అంటే ఇప్పుడు నవ్య రూమ్లో పెట్టుకోవడానికి, ప్రణవ్ రూమ్లో పెట్టుకోవడానికి ఉండదన్నమాట. అంటే రేపు మళ్ళీ ప్రణవ్ కాలేజ్కి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ ఛార్జర్ పట్టుకెళ్ళిపోతే నవ్యాకి ఎలా కుదురుతుంది. సో డబ్బులు పోయినా పర్వాలేదులే, సింగిల్ బ్రషే తీసుకుందాము, ఎవరి ఛార్జర్ వాళ్ళకే ఉండాలి అని నేను చెప్పాను. లేదంటే మళ్ళీ అప్పుడు ఛార్జర్ కొనుక్కోవాల్సి వస్తుంది, అదేదో ముందే కొనుక్కుంటే అయిపోతుంది కదండి, మళ్ళీ రెండు కొనుక్కోవడం, మళ్ళీ ఛార్జర్లు లేకపోవడం, ఇవన్నీ కన్ఫ్యూజ్. ఎందుకని మళ్ళీ మానేసి పోతే పోయేసి $7 ఎక్స్ట్రా అని చెప్పి విడిగా కొనేసుకున్నాం అనమాట. అది $53 అయిందండి మొత్తం, కొంచెం ఎక్స్పెన్సివ్ అనే అనిపించింది, కానీ ప్రణవ్కి చాలా రోజులు బట్టి చాలా ఇంట్రెస్ట్ అనమాట అది కొనుక్కోవాలని. సరేలా కొనుక్కుంటానంటే ఇంక నేనేం మాట్లాడలేదు. ఇంతకుముందు ఉండేదండి బ్యాటరీ బ్రష్ ఉండేది, ఇలా ఛార్జింగ్ది కాదు, కొంచెం ఇలాగే ఉంటుంది అది కూడా,
అని బ్యాటరీ వేసుకుంటూ ఉండాలన్నమాట. బ్యాటరీ అయిపోయాక మనకు ఒకసారి బతకం కదా, మనం బ్యాటరీ కొనుక్కుని మళ్ళీ వేయటం ఇవన్నీ. సో అలాగే పక్కన పడేసేవాళ్ళం అన్నమాట. నేను ఈ వీడియో మీకు అప్డేట్ చేస్తానండి రేపు. ఇదేంటంటే జ్యూసర్ అన్నమాట. జ్యూసరు ఓపెన్ చేసాం మేము ఈరోజు, చాలా బాగా వచ్చిందండి. ఆరెంజ్ క్యారెట్ రెండు కలిపి మేము జ్యూస్ చేసామన్నమాట, సూపర్గా వచ్చింది, చాలా ఎంజాయ్ చేసామండి. ఆ డెమో వచ్చేసి మీకు నేను రేపు అప్డేట్ చేస్తాను. ఇదేంటనుకుంటున్నారా, జ్యూస్ చేసాం కదా క్యారెట్స్, అది తుక్కు తుక్కు కింద మనకి పల్ప్ వస్తుంది కదా, ఆ పల్ప్ అంతా మేము వేస్ట్ చేయకుండా స్వీట్ చేసామండి, క్యారెట్ హల్వా చేసుకున్నాం. అంత సూపర్గా లేదు, ఎందుకంటే దాంట్లో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేసింది కాబట్టి అంత సూపర్గా ఏం లేదు, కానీ బాగుంది, ఖచ్చితంగా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము దాంతో. సరే అయితే ఇప్పుడంటే స్వీట్ చేసుకున్నాము, రేపటి నుంచి ఇలా క్యారెట్ జ్యూస్ చేసుకున్నప్పుడు మరి క్యారెట్ పల్ప్ అంతా వేస్ట్ అవుతుంది అనిపించింది. అప్పుడు నేను అన్నాను, మనం ఏం చేద్దామంటే దోశల్లో మనం వెజిటేబుల్స్ కలుపుకోవడం అలవాటే కదా మనకి, నేను ఏం చేస్తానంటే దోశల పిండి కొంచెం టైట్గా గ్రైండ్ చేసి దాంట్లో నేను క్యారెట్ పల్ప్ కలిపేస్తాను, అదేమీ వేస్ట్ అవ్వదు అని చెప్పాను అన్నమాట. నెక్స్ట్ టైం నుంచి మా దోశలు అన్నీ నీ క్యారెట్ దోశలు అట్లా ఉంటాయండి, అంటే ఏ దోశ పిండి అయినా కూడా అందులో మనం ఈ పల్ప్ కలిపేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, అది వేస్ట్ చేయకుండా. ఈ స్వీట్ వచ్చేసి నేను చేయలేదులేండి, వెంకట్ చేశారు. నేను స్వీట్స్కి కొంచెం దూరం అండి, చేస్తాను కానీ అంత ఇంట్రెస్ట్గా చేయను, ఎందుకంటే నాకు అంత ఇష్టం ఉండదు స్వీట్. సో అందుగురించి అని చెప్పి ఇష్టం లేకుండా ఏ పని చేసినా అంత పెర్ఫెక్ట్గా రాదు ఏమో అన్న భయం అన్నమాట. ఇష్టపడి చేసామనుకోండి చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. అందుకని నేను హాట్స్ అవి ఇవి ఎక్కువ చేస్తూ ఉంటాను, స్వీట్లకి కొంచెం దూరంగా ఉంటాను. ఏదైనా సరదాగా ఒక స్పూన్ తినడానికే తప్ప ఎక్కువగా తినను. సో దాంతో నేను చేయలేదన్నమాట ఇది. ఇంకో చూసారు ఎంత బాగా చేస్తున్నారో వెంకట్, చక్కగా పాలు పోసారు, ఫ్రై చేశారు, బటర్లో నట్స్ అన్నీ వేశారు, చాలా బాగా చేశారు, చూసారా పెర్ఫెక్ట్గా చేస్తారనమాట. ఇంక సరే అని చెప్పేసి ఈ బాధ్యత వెంకట్కి అప్పచెప్పేశాను, నువ్వు చెయ్యి ఇది నా వల్ల కాదు స్వీట్ చేయడము అని చెప్పేసి. స్వీట్ తినేసి ఇదిగో నవ్వే ఏం చేస్తుంది అనుకుంటున్నారు, ఈవేళ నవ్వేకి ఏమైందో తెలీదు, కార్ క్లీన్ చేద్దాం అసలు ఏం బాగాలేదు అనేసింది. సరే అయితే ఈవేళ వద్దే రే, మనం వీకెండ్ చేసుకుందామే అంటే వినలా, వర్క్ ఉంది కదమ్మా ఎందుకమ్మా ఈ రోజు అంటే కూడా వినలేదన్నమాట. దానికి ఏవో హెల్ప్ చేస్తున్నాను పక్కన నుంచి, తను ఏదో వ్యాక్యూమ్ చేసింది, మొత్తం కార్ అంతా వ్యాక్యూమ్ చేసేసిందండి, చూసారా ఎంత నీట్గా ఉందో, మొత్తం వ్యాక్యూమ్ చేసేసి కార్ అంతా నీట్గా చేసేసింది. ఇంకా మేము బయట సోప్ పెట్టి వాష్ చేసుకోవాలంతే, అది ఇంకా వీకెండ్ ప్లాన్ చేసుకున్నాము. వీకెండ్ సరదాగా టైం పాస్ చేసినట్టు ఉంటుంది, కాసేపు వాటర్లో ఆడుకున్నట్టు ఉంటుంది, సరే అని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ప్రస్తుతానికి లోపల క్లీన్ చేసింది కార్ అంతా, ఇంకా బయట క్లీన్ చేసుకోవాలి. ఈలోపుగా నేనేం చేశానంటే ఇంక నాకు నేను జస్ట్ ఊరికే అలా నించుని ఉన్నాను, నేనేం చేయట్లేదు అన్నమాట. సరే అని చెప్పి అన్ని మొక్కలు, నా మొక్కలు ఏంటి ఎంతవరకు పెరిగాయి ఏంటని చూసుకుంటున్నాను అన్నమాట. ఇవన్నీ దుంప మొక్కలు అండి, అవి ఒకసారి వేస్తే చాలు ఎవ్రీ ఇయర్ అవే వచ్చేస్తాయి అన్నమాట. అవి కొంచెం కొంచెంగా వచ్చాయి, అవి పెరిగిన తర్వాత చక్కగా బాగుంటుంది అన్నమాట. అప్పుడు నేను తప్పకుండా మళ్ళీ వీడియో తీసి మీకు షేర్ చేస్తాను. ఎంతసేపు గార్డెన్లో ఉన్నమన్నా ఉండిపోతానండి నేనైతే, అలా మొక్కలు చూసుకుంటూ టైంపాస్ చేసేస్తూ ఉంటాను. ఏం వచ్చాయి ఏం రాలేదు, ఇంత వీడి చాలా ఎక్కువ అండి. ఇవన్నీ కూడా మామూలు మొక్కలు, మేము ఇంటికి వచ్చిన కొత్తల్లో వేసామన్నమాట. ఎంత పెద్ద చెట్టు అయిందో చూసారా, ఆల్మోస్ట్ 16 ఇయర్స్కి ఇంత పెద్ద చెట్టు అయింది, ఎంత లావు అయిందో చూసారా. ఇది ఒక గులాబీ మొక్క అండి, చాలా చిన్నది, అది నేను ఇంతకు ముందు వేసింది కూడా రెండు ఒకేసారి వేసాం, అదేమో గుబురుగా అంతలా పెరిగింది, ఇది అంతగా పెరగలేదు, ఓ మాదిరిగా ఉంటుంది, ఒక 10 పువ్వుల వరకు వస్తూ ఉంటాయి. ఇది చూసారు కదా క్రీపరు, ఇది ఇంట్లో వేశానండి నేను, ఈ చెట్టుకి పట్టుకున్నాను చూసారా, ఆ క్రీపర్ని నేను ఇంట్లో వేశాను, చూడాలి ఇది ఎలా ఎదుగుతుంది ఏంటి అనేది. తర్వాత నేను ఏం చేశానంటే డిన్నర్ కమ్ లంచ్ ఇదేనండి, నేను ఏంటంటే ఈవేళ స్పినాచ్ నూడిల్స్ చేద్దామని డిసైడ్ అయ్యా. నేను బట్టర్ వేసాను ఫస్ట్, వేసి తర్వాత కార్న్ పీస్ స్పినాచ్ వేసి కొంచెం ఫ్రై చేశాను, చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. అందుకే నేను ఈ వీడియోని ఇందులో అప్డేట్ చేశాను, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి స్పినాచ్ నూడిల్స్. మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. నేను ఫ్రోజన్ స్పినాచ్ వాడానండి అందుకని అలా ఉంది. దాని తర్వాత మనం ఎంత నూడిల్స్ వేసుకుంటున్నామో జస్ట్ నూడిల్స్ ములిగేటట్టుగా వాటర్ పోసుకోవాలి, మీకు తెలిసిపోతుంది కదా. నేనైతే 3 ప్యాక్స్ ఆఫ్ నూడిల్స్ వేశాను, అదే వేస్తున్నాను అందు గురించి అని చెప్పి 2.5 గ్లాసు వాటర్ పోసుకున్నాను నేను.
పోసుకుని లైట్గా సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నూడిల్స్ మనం కొన్న దాంట్లో మీకు ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు అనమాట. ఆ ఫ్లేవర్లో లైట్గా సాల్ట్ ఉంటుంది కదా, అందుకని సాల్ట్ చాలా తక్కువగా జస్ట్ అలా వేసామా లేదా అన్నట్టు వేశాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం వేశాను, ఎందుకంటే దాంట్లో పెద్దగా కారం ఉండదు కాబట్టి నేను కారం వేశాను. మీరు ఏ ఫ్లేవర్ అయినా కూడా పర్వాలేదు నూడిల్స్. ఇలా చేసుకోండి ఉప్మాలాగా, ఇలా ఫస్ట్ ఇలా చక్కగా బాయిల్ అవ్వాలి. వాటర్ అయితే మాత్రం చాలా బాయిల్ అయిపోవాలి. అసలు మీరు నూడిల్స్ని వెరక్కొట్టద్దు, చక్కగా అలా చెక్కల్లాగా వేసేసుకోండి. ఒక్క 2 మినిట్స్ అలా వదిలేస్తే మెత్తబడిపోతాయి. హైలోనే పెట్టి చేసుకోవాలి ఇది. ఇది మీరు కనుక సిమ్లో పెట్టారు అంటే నూడిల్స్ మెత్తబడిపోయి పేస్ట్లాగా అయిపోతుంది. కంప్లీట్ హైలో జరగాలి ఇదంతా కూడా. పక్కనే నించుని చేసుకోవాలి, అసలు వదిలేసి వెళ్ళకూడదు. అలా వేసాను చూసారా, 1 మినిట్కే ఇలా నేను వీడియో కట్ కూడా చేయలేదు చూసారా, ఎడిటింగ్ కూడా చేయట్లేదు నేను. ఈ మీతో మాట్లాడేలోపే అది అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోతుంది, కరెక్ట్గా 1 మినిట్లో అది మెత్తబడిపోతుంది. అలా అదే విధంగా హైలో పెట్టి మీరు వాటర్ ఇంకిపోయే వరకు వదిలేయడమే. చూసారు కదా, చాలా సింపుల్ అండి, సూపర్గా ఉంటుంది. స్పినాచ్ అంటే ఆకుకూరలు, మన పాలకూరే కాదు తోటకూరతో కూడా చేసుకోవచ్చు, బచ్చల కూరతో కూడా చేసుకోవచ్చు. ఏ ఆకుకూరనే సరే పిల్లలు తినకపోతే ఇలా నూడిల్స్లో వేసి పెట్టేసేయండి, వెజిటేబుల్స్ వేసి. సూపర్గా ఉంటుంది, ఖచ్చితంగా తింటారు. నేను టమాటో కావాలని అవాయిడ్ చేశాను, ప్రతి దాంట్లోనూ టమాటో వేసేస్తాం కదండి, కనీసం దేంట్లో అయినా వేయొద్దు అన్నట్టు నేను వేయలేదన్నమాట. ఎందుకంటే మీకు స్పినాచ్ ఫ్లేవర్ తెలీదు, టమాటో డామినేట్ చేసేస్తుంది, అందుకోసం అని చెప్పి నేను స్పినాచ్ మాత్రమే వేశాను. నెక్స్ట్ టైం తోటకూర అలా ఏమైనా తెచ్చి చేద్దాం అనుకుంటున్నాను. గోంగూర బాగోదు కానీ తోటకూర బాగుంటుంది. తర్వాత పాలకూర వేసాను కదా ఇప్పుడు, ఇంకోటి కూడా బాగుంటుందండి, చుక్కకూర లాంటిది కూడా బాగుంటుంది. గోంగూర మాత్రం అంతగా బాగుండదు. అసలు చాలా యమ్మీగా వచ్చిందండి, మీరు చెప్తే నమ్మరు, సూపర్గా వచ్చింది. దాని తర్వాత నేను ప్రణవబాబుకి పెడదామని చెప్పి నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను, తీసుకుని వాడికి ఇచ్చానమాట. వాడు ఏం చెప్తాడు అనేది మీరే చూడండి. నవ్యకు కూడా ఈవినింగ్ ఇచ్చానమాట, నేను అది ఇంకా రికార్డ్ చేయలేదు. సూపర్గా ఉంది మమ్మీ అని మొత్తం అదే తినేసింది. ఇప్పుడు ప్రణవ్ చెప్తాడు, వినండి. చెప్పు ఎలా వచ్చిందో తిని. స్పినాచ్ నూడిల్స్ వాసన బాగుంది, ఫ్రోజన్ స్పినాచ్ చేశాను కాకపోతే. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.